శ్రీ సాయి లక్ష్మి పొదుపు గ్రూప్ లో కోనా సుహాసిని అనే మహిళ సభ్యురాలుగా ఉంటూ డబ్బులు తీసుకుని 6 నెలల నుంచి డబ్బులు చెల్లించకుండా ఆపేసింది. అయితే తాను వేరే గ్రూప్ లో మళ్ళీ లీడర్ గా జాయిన్ అయింది. గత వారం స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఈ విషయంలో జాప్యం చేశారు. ఒక సభ్యురాలి వల్ల గ్రూప్ లోని మిగతా సభ్యులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ గ్రూప్లో సభ్యురాలని సార్. మాకు కావాల్సింది ఒకటే, అమ్మాయి ద్వారా మాకు అప్పు కట్టివ్వాలని మేము కోరుకుంటున్నాము. అమ్మాయికి సీఓ మేడం, సుమలత మేడం గారు వీళ్ళు కలిసి చేస్తున్నారు. అమ్మాయికి సుమలత మేడం అనే ఆమెకి మేము మొత్తం చెప్పాము, మీటింగ్ పెట్టినప్పుడు ఆమె మొత్తం చెప్పాము. కానీ కట్టిస్తానన్నామి, ఇప్పుడు ఆమె కట్టకపోతే నన్నే చేయమంటారు అనే లెక్కలో మాట్లాడుతున్నారు. అందుకని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. కలెక్టర్ సార్తో ఆల్రెడీ చెప్పున్నాము. అయినా కానీ మా మీద వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏంది అనేది లే. మేము ఫోన్ చేస్తే మీటింగ్ పెట్టమని ఒకరి మీద ఒకరు, ప్రసన్న మేడం మీద, లక్ష్మీ ప్రసన్న ఆ మేడం మీద, సుమలత మేడం, సుమలత మేడం మీద ప్రసన్న మేడం అని చెప్పుకుంటున్నారు. మాకేం లేదు సార్, మాకు వాళ్ళ ద్వారా మా అప్పు మాకు కట్టివ్వాలని మేము మీడియాని, కలెక్టర్ సార్ని, పీటీ సార్ని కోరుకుంటున్నాం సార్. మాది ఎన్టీఆర్నగర్లో శ్రీ సాయిలక్ష్మి పొదుపు గ్రూపు. మా గ్రూప్లో సెకండ్ లీడర్ జాగ్నవి అనే అమ్మాయి కరోనాతో చనిపోయింది. ఇంకో సభ్యురాలు మస్తానమ్మ, తీపులపూడి మస్తానమ్మ, ఆమె కూడా చనిపోయింది. మేమందరం 10 మందిని కడతా ఉన్నాము. అక్క వాళ్ళు వాళ్ళల్లో అక్క చెల్లెలకు గొడవలు వచ్చి పొదుపు డబ్బులు ఆపేశారు కట్టకుండాను. మొన్నటి నుంచి మా అసలు ఆపేశారు, మేము కట్టం, మేము చేయము, నాకు సంబంధం లేదనింది. మీరు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి అనింది. సుహాసిని అనే అమ్మాయి, కోన సుహాసిని, మా గ్రూప్లో డబ్బులు కట్టకుండా ఆపేసింది 6 నెలల నుంచి. మా పాటికి మేము కడతాను 1,08,000, ఇంకోటి 32,500. మస్తాన్ అమ్మాయి కూడా 1,08,000, జాగ్నవి కూడా 1,08,000. ఇది వచ్చి పోయిన వారం కలెక్టర్ సార్ కాడ ఇచ్చాము. మేము వచ్చి చేస్తాంలే, ఎంక్వైరీ చేస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చాము సార్, పీడి సార్ తీసుకొని 2 రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. మాకు అమ్మాయి కాడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అక్కయ్య డబ్బులు కట్టించేటట్టు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆస్తులు ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ సార్ ఏమన్నాడంటే, వాళ్ళు అమ్మాయి అన్నిట్లో ఇదిగా ఆరు తెరిపి మాట్లాడుతుందమ్మా, మేమేం చేయగలము, మీరు మాట్లాడండి, అమ్మాయి కాడ కట్టించుకోండి, 10 మందికి పడద్ది అంటున్నారు. మేమందరం ఒకరి దిశలో ఒకరు మిషన్ కుట్టుకుంటా పనులు చేసుకొని బతికే వాళ్ళని, మేము కట్టాలంటే కట్టలేం కదా. అమ్మాయి అప్పు కట్టించి వాళ్ళ అక్కవి వాళ్ళ అమ్మాయి కట్టించేస్తే చాలు మాకు. థ్యాంక్ యూ సార్. ఒకరు కట్టా